తూర్పుగోదావరి జిల్లా గోకవరం కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పుట్టినరోజు సందర్భంగా గోకవరం మండలంలో టీడీపీ నాయకులు మసీదులకు దేవాలయాలకు చర్చిలకు వెళ్లి జ్యోతుల నవీన్ పుట్టినరోజు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం దేవీచౌక్ సెంటర్లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద టీడీపీ నాయకులు నాగం వెంకటపతి ఆధ్వర్యంలో 1000 మందికి భోజనాల ఏర్పాట్లు చేశారు. మా ప్రీతమ యువనేత జ్యోతుల నవీన్ కుమార్ గారి పుట్టినరోజు సంబరాలు నియోజకవర్గ వేడిగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా గోకూర మండలంలో మా ఇష్టదైవమైన తొండగొండ వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ రంజాన్ మాస శుభవేళల్లో మసీదులో కూడా ఆయన పేర రోజులు జరిపించడం జరిగింది. తర్వాత చర్చికి కూడా వెళ్తాం. అదేవిధంగా మధ్యాహ్నం నాగం వెంకటపతి అనే మా తండ్రిగొండ నాయకుడి యొక్క సారథ్యంలో భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం అంతా మాకు పండగ వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి జ్యోతుల నవీన్ కుమార్ గారు, అలాగే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ గారు, జ్యోతుల నెహ్రూ గారు తనైనటువంటి మా ప్రీతమేత నవీన్ గారు, ఇంత గొప్ప నాయకుడు జన్మదినం సందర్భంగా ఈరోజు గోకవరం మండల తెలుగుదేశం పార్టీ కేటంతా హిందూ ముస్లిం క్రైస్తవుల మూడు మతాలు సర్వమత ప్రార్థనలో జరిపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గోకవరం ట్రానా సెంటర్లో ఉన్నటువంటి దేవీ చౌక్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం వద్ద దాదాపుగా 1000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. కానీ ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుచున్నాం. ఈ సందర్భంగా ప్రతి మరి అక్కడ హిందూ దేవాలయంలో కానీ క్రైస్తవ దేవాలయంలో కానీ లేకపోతే ముస్లిం దేవాలయంలో కానీ మరి ఆ ప్రార్థనా గురువులు కానీ పాస్టర్లు కానీ లేకపోతే పూజారులు కానీ చక్కగా మరి ఆయనకి ప్రార్థన చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమందరం తెలియపరచడం జరుగుతుంది. ఎందరో మహానుభావులు, కొందరికి వందనం. జనాల్లో నుంచి నాయకుడు పుడతాడు, ప్రజల్లో నుంచి నాయకుడు పుడతాడు. అటువంటి నాయకత్వం కలిగిన ఏకైక వ్యక్తే మా నెహ్రూ గారు తనయుడు జ్యోతుల నవీన్ గారు. మా తెలుగుదేశం పార్టీ తరఫున గోకూర మండలంలో మా కార్యకర్త నాయకులందరం కూడా ఆయనకి భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.